लोका समस्ता सुखिनो भवन्त सर्वे जना सुखिनो भवन्त दैवी गुणालु गोचरम अवडं मनसुनु प्राणशक्ति मीद लग्नं चेसी ओक प्रशांत स्थिति की तीसुकुरावडमे ध्यानम भगवंतुनि उनिकिनि तेलियजेसे ध्यान साधन आत्म साक्षात्कारमुंदिन सद्गुरुवु मार्गदर्शकत्वंलो जरगालि निरंतर साधनतो తనలోని పాపపు ముద్రలేవో స్పష్టంగా తెలిసినప్పుడు సద్గుణాలను పెంపొందించుకుంటూ అనావశ్యకమైన వాటిని క్రమంగా రూపుమాపడం ప్రారంభమవుతుంది. ఈ పద్ధతంతా ధ్యానమే అనబడుతుంది. సాధనలో సాధకుడు సంభాషణను తగ్గించి మౌనాన్ని గమనించడానికి ప్రయత్నం చేయాలి. మౌనం ద్వారానే మనసును క్రమబద్ధీకరించడం సాధ్యమవుతుంది. అప్పుడది ఏకాగ్రమవుతుంది. మాట్లాడటం ద్వారా ఒకరి అనుభవము జ్ఞానము మరొకరితో పంచుకోగలుగుతాం, లేదా కష్టాలలో ఓదార్పు పొందగలుగుతాము. మనస్సు మీద నియంత్రణ లేకుండా మాట్లాడినప్పుడు సమస్యలు చుట్టుముట్టుతాయి. సిద్ధ సాధువు మాటల్లో ఎంత జ్ఞానమున్నా మనోనియంత్రణ లేనిచో తన నోరే తనకు ఎదురు తిరుగుతుంది. అహంకారాన్ని వదిలివేసినప్పుడే మనస్సుకు పరిపూర్ణమైన ఆనందం కలిగి బ్రహ్మముతో ఒకటవుతుంది. లేదంటే బాధ దుఃఖాలనే ఊబిలోకి దిగిపోతుంది. మౌనంలో దైవీ గుణాలు స్పష్టంగా గోచరించడమే కాక మనకు అందుబాటులోకి వస్తాయి. దీనినే ఆంతరంగిక జ్ఞానము లేదా దైవవాక్కు అని జ్ఞానులు అంటారు. మౌనము ఒకరోజు కానీ వారం కానీ పక్షం కానీ సాధన చేయవచ్చు. తద్వారా ఆత్మలోని మలినాలు, అహంకారము, పాపపు ముద్రలు మరియు భ్రమలు తొలగిపోయి జీవితంలో శాంతి, సంతోషము మరియు సంతృప్తి కలిగి జన్మలక్ష సాధనకిది దోహదం చేస్తుంది. తత్వజ్ఞాని వేదాత్రి మహర్షి.